పాల్దిన్ కవర్లలో సరుకులు ఇచ్చినా తీసుకున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని షాపులలో తనిఖీలు నిర్వహించి కవర్లలో సరుకులు ఇస్తే ఉపేక్షించబోమని దుకాణ యజమానులకు స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి మాట్లాడుతూ ఫాల్దిన్ కవర్లు వినియోగించడం చట్టరీత్యా నేరమని దుకాణదారులకు ఆయన స్పష్టం చేశారు. దయచేసి ప్రజలందరూ రోడ్లపైకి వచ్చేటప్పుడు ఇంటి నుంచి ఒక గుడ్డ సంచి తెచ్చుకోవడం మంచిదని, ఈ ప్లాస్టిక్ వాడటం చాలా ప్రమాదకరమని దయచేసి అందరూ సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వాడితే ఖచ్చితంగా మేము దాని మీద కూడాను చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గుడ్డ సంచులు వాడుకోవడం అలవాటు చేయాలి. మాస్క్, కరోనా ఇంకా ఎఫెక్ట్ ఉంది కాబట్టి సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ కూడా ఇప్పుడు వాడాలి. కరోనా నిబంధనలు పాటించి మీ బిజినెస్ సజావుగా సాగించుకొని మీరు మరింత అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాము. కానీ వచ్చే ప్రజలకు కూడా మీరు ఆ రకమైన సదుపాయాలు కూడా కల్పించి మీరు ఆ రకంగా సాలూరు మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉండేటట్టు మీ వంతు సహాయం చేస్తారని మీ అందరికీ కోరుతున్నాను.